నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా ఇయ్యాల మా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు మేము నిరుద్యోగుల ఏదైతే కానిస్టేబుల్ నియామకాల్లో జాప్యం జరిగిందో అదేవిధంగా కానిస్టేబుల్ నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలను ఏ విధంగా మేము ప్రతిఘటించాలో మేము ఒక ప్రగతి భవన ముట్టడిలో భాగంగా మేము జగిత్యాల పట్టణం నుంచి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధుగారి ఆధ్వర్యంలో బయలుదేరే సమయంలో అర్ధరాత్రి 11 గంటల సమయంలో మమ్మల్ని మా ఇళ్లలో నుంచి అక్రమంగా పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. నిజానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మా యూత్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టే తరుణంలో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పలుమార్లు కొన్ని వందల సార్లు ఈ స్టేషన్ తరలించడం జరిగింది. నిజంగా మేము చాలా బాధపడుతున్నాం. ఈనాడు ఎందరో యువకులు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు రైతులు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, వాళ్ళ పిల్లలు పోలీసు నియామకాల్లో ప్రయోజకులు కావాలి, ఉద్యోగాలు సాధించాలని చెప్పి కష్టపడి చెమటోడ్చి చదివించి ఇలా పోలీసు నియామకాలకు పంపించినట్టయితే ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగం రావద్దని ఉద్దేశంతోనే కేవలం కుట్లపూరిత ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఆ నియామకాల్లో వేరవేర అనవసరమైనటువంటి ఒక ఆశలు నెలకొల్పుతూ వారి యొక్క ఈవెంట్స్లో చాలా గతంలో కంటే ఇప్పటికీ చాలా దారుణమైనటువంటి ఒక అంశాలను అలా చెప్పడము ఆ యొక్క ఈవెంట్స్లో వారి యొక్క ఇంతకుముందున్న మెజర్మెంట్స్కి ఇప్పటికీ డిఫరెంట్గా లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ అదేవిధంగా 600 మీటర్స్ కానీ అదే ఒకటే రోజు ఈవెంట్ నిర్వహించడంతో వారి యొక్క శరీరం సహకరించక ఆ యొక్క కార్యక్రమాలు ఆ యొక్క ఈవెంట్ చేసేటప్పుడు వారు ప్రాణాలు కూడా వదిలినటువంటి విద్యార్థులు ఎందరో మంది ఉన్నారు. మేము వారు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ యొక్క విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఇలా మా రాష్ట్ర నాయకులు శివసారెడ్డి గారి ఆదేశానుసారంగా ప్రగతి భవన్ ముట్టడి చేసే తరుణంలో ఇలా పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇలా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇలా పదవుతుంది. ఇప్పటివరకు మేము స్టేషన్లో నిర్బంధంగా ఉండడం చాలా బాధాకరంగా మేము పేర్కొంటూ రాబోయే రోజులలో విద్యార్థులందరూ ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్. పోలీస్ నియామకాలలో అవకతవకలపై యువజన కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడిలో భాగంగా జగిత్యాల యువజన కాంగ్రెస్ తరఫున మేము ఈరోజు హైదరాబాద్ బయలుదేరాలి. వీళ్ళు ముందు రోజే పోలీసులు మా అందరినీ రాత్రి 9 గంటలకు ఇండ్లకి వచ్చి అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని ఇప్పటి వరకు పెట్టుకోవడం జరిగింది. ఫోన్లు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా మేము పోలీసు అప్లై చేసిన అభ్యర్థుల కోసం ఫైట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఉన్న విధి విధానాలను కొనసాగించాలని చెప్పి కొట్లాడుతున్నాం. ఇంతకుముందు ఉన్న విధి విధానాలను రద్దు చేసి ఈవెంట్స్లో మార్పులు చేయడం, ఒక ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో 7 ప్రశ్నలకు సమాధానం లేకపోయినా ఆ 7 మార్కులు కలపకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమారుతున్న కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు మేము శాంతియుతంగా ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరబోతుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటు. ఇక ముందు కూడా మేము ప్రజల సమస్యలపై ఇలాగే కొట్లాడతామని